హలో గైస్, వెల్కమ్ టు ఫ్రీ ఫైర్ టీపీజీ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేనైతే ఇల్లోకి మనం క్రోనా స్కిల్ కానీ అలాగే ఊకొంగ్ స్కిల్ కానీ పెట్టుకోవచ్చు. సో దీనికి వచ్చేసరికి ఒక చిన్న ట్రిక్ అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే ఎక్కడ స్కిప్ చేసినా మనకైతే వీడియో అనేది అర్థం కాదు. అదే స్కిప్ చేయకుండా చూసారంటే మనం ఈజీగా అనేది పెట్టుకోవచ్చు. సో ఎలాగో నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ వీడియో అయితే పూర్తిగా చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయకండి. కొత్తగా మన వీడియో ఎవరైనా చూస్తున్నారా, అట్లాగైతే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ అయితే ఆన్ చేసుకుని ఆల్లో సెట్ చేసుకోండి. ఒక క్యారెక్టర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఎల్లో క్యారెక్టర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే మనం ఏ దాంట్లో అయినా స్క్వాడ్ అనేది పెట్టుకోవాలి. స్క్వాడ్లోనే ఇది వర్క్ అయ్యింది అనమాట. స్క్వాడ్లోకి వెళ్ళిపోయాం, అలాగే మనం క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి మన క్యారెక్టర్లో మనకు స్కిల్స్ ఉంటాయి కదా. సో స్కిల్స్ అనేది నేను మళ్ళీ మీకోసం రీఫ్రెష్ చేసి అయితే చూపిస్తాను. సో మనకైతే క్లాస్ స్కిల్ అయితే పెట్టుకున్నాను ఫస్ట్. అలాగే మనం మ్యాక్సిమం స్కిల్ అయితే మళ్ళీ రీఫ్రెష్ చేసుకున్నాం, మళ్ళీ మ్యాక్సిమం స్కిల్ అయితే పెట్టుకున్నాం. అలాగే మనం జోసఫ్ స్కిల్ అనేది మళ్ళీ రీఫ్రెష్ చేసి పెట్టుకున్నాం. అండ్ నెక్స్ట్ అలాగే ఊకొంగ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఊకొంగ్కి సేమ్ స్కిల్స్ అనమాట. సేమ్ ఎలా లైన్ వచ్చిందో ఫిస్ట్, అలాగే మ్యాక్సిమంది, అలాగే జోసఫ్ది ఎలా వచ్చిందో అలాగే పెట్టుకుంటాం. సో పెట్టుకున్న తర్వాత మనమైతే రాంగ్ నొక్కేస్తాం, అంటే ఎలక్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈసారి ఎలక్ సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత రాంగ్ సింబల్ నొక్కేసి గేమ్ అనేది స్టార్ట్ చేస్తాం. గేమ్ నొక్కిన తర్వాత మనం గేమ్లోకి వెళ్ళంగానే చూసారా, మనకైతే ఎల్లోక్ ఉంది, అలాగే మనకి పైన అయితే ఊకొంగ్ స్కిల్ ఉంది. అలాగే నేను ఇప్పుడు ఇది కూడా చూపిస్తాను, క్రోనో ఎలా చేయాలో. సో మనం క్రోనో టెస్ట్ చేయబోతున్నాం. అండ్ ఇప్పుడైతే ఎల్లోక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నార్మల్ క్లాష్ స్క్వాడ్లోకి వెళ్ళిపోయి స్క్వాడ్లోకి వెళ్ళిపోతాం. అండ్ నార్మల్ స్క్వాడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి సేమ్ స్కిల్స్ ఉన్నాయి కదా, సో డాషింగ్, అలాగే ఏరమో డీలింగ్, అలాగే మ్యాక్సిమం. సో ఇప్పుడు క్రోనో సెలెక్ట్ చేసుకొని సేమ్ స్కిల్స్ అనేవి పెట్టుకోవాలి. సో మార్చేసాం. అలాగే ఇప్పుడు గేమ్ అనేది రాంగ్ నొక్కేసి ఎల్లోక్ సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ చేద్దాం. సో చూసారు కదా, సో మనకైతే ఈ ట్రిక్ కూడా వర్కౌట్ అయింది క్రోనోకి. మీరైతే కంపల్సరీ యూజ్ చేయండి. అండ్ మీకు వర్కౌట్ అయిందో లేదో కామెంట్లు అనేది పెట్టండి. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ అయితే ఆన్ చేసుకుని ఆల్ సెట్ చేసుకోండి.